స్వప్న మృతదేహానికి 5 రోజులకు అంత్యక్రియలు పూర్తి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న స్వప్న బిడ్డలకు న్యాయం జరగాలని గత 5 రోజుల నుండి న్యాయ పోరాటం జరిగింది. నిన్న ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ స్వప్న పార్థివ దేహానికి నివాళులర్పించి స్వప్న బిడ్డలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులంతా కలిసి ఈ రోజు అనగా 5 రోజులకు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇంకా ఇప్పటి వరకు మృతురాలు స్వప్న భర్త శ్రీపాల్ రెడ్డి, అత్త అరుణాదేవి, మామ అంజిరెడ్డి వీరు ముగ్గురు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసు వారు 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు, కానీ ఇప్పటి వరకు వారిని పట్టుకోలేదు. సిపి కమలాసన్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం వారిని అదుపులోకి తీసుకోలేదు. పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులంతా విమర్శించారు. డిప్యూటీ తహసీల్దార్ కమరుద్దీన్ కూడా స్వప్న మృతదేహం వద్ద సంతాపం తెలియజేశారు. స్వప్న మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వివిధ పార్టీ నాయకులు, టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ నాయకులు తెలియజేశారు. స్వప్నకు స్టార్ 5 టీవీ యాజమాన్యం కూడా కన్నీటి వీడ్కోలు పలికింది. శిలవలే నిలిచిపోయేనా